మాధవ కుంజ విహారీ జయ రాధా మాధవ కుంజ విహారీ జయ మాధవ కుంజ విహారీ గోపీజన వల్లభ గిరివర ధారీ జయ గోపీజన వల్లభ గిరివర ధారీ యశోదనందన వ్రజ జన రంజన యశోద శోదనందన బ్రజ జన రంజన యశోదనందన బ్రజ జన రంజన యమున తీర యమున తీర వనచారీ యమున జయ రాధా మాధవ కుంజ విహారీ జయ జయ రాధా మాధవ కుంజ విహారీ జయ హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరి హరి హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే 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 కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే 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 కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే 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 కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే
Hare Hare, Hare Ram, Ram Ram, Hare Hare. Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Ram, Hare Ram, Ram Ram, Hare Hare. Jaya Radha Govinda, Radha Govinda, Radhe. Jaya Radha Govinda, Ashta Sakhi Vrinda Shri Radhe. Jaya Gauranitai, Jaya Gauranitai, Gauranitai, Jaya Gauranitai. Jaya Jaya Prabhupada, 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 Prabhupada. Nitai Gaura Haribol, 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 Nitai Gaura. శ్రీ శ్రీ రాధా గోవింద అష్ట సఖీ వృందకి జయ. శ్రీ శ్రీ పద్మావతి బాలాజీ భగవానికి జయ. శ్రీ శ్రీ లక్ష్మీ నరసింహ స్వామికి జయ. శీల ప్రభుపాదికి జయ. జయ గౌర ప్రేమనంది. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. కృష్ణాయ వాసుదేవాయ, దేవకీ నందనాయ చ నందగోపకుమారాయ గోవిందాయ నమో నమః. నమ పంకజనాభాయ, నమ పంకజమాలినే, నమ పంకజనేత్రాయ. నమస్తే పంకజాంగ్రయే. వసుదేవసుతం దేవం హంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. హే కృష్ణ కరుణా సింధో దీనబంధో జగత్పతే, గోపేశ గోపికాకాంత రాధాకాంత నమోస్తుతే. తప్త కాంచన గౌరాంగీ రాధే వృందావనేశ్వరీ, వృషభానుసుతే దేవీ ప్రణమామి హరి ప్రియే. నమో మహావదన్యాయ కృష్ణ ప్రేమ ప్రదాయతే కృష్ణాయ కృష్ణ చైతన్య
నామ్నే గౌరతుషే నమః వాంచకల్పతరుభ్యశ్చ కృపాసింధుభ్యైవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్తవృంద హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే 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 కృష్ణ. చదువుతున్నది భగవద్గీత యథాతథం అధ్యాయం 10 శ్లోకం 11. అధ్యాయం పేరు భగవద్ విభూతి. శ్రీ శ్రీ రాధాగోవింద భగవానికి, శ్రీ శ్రీ గౌర్నితాయికి, శ్రీల ప్రభుపాదకి జయ గౌర్ ప్రేమనంది. ఈ భగవద్ విభూతి అనేటువంటి 10వ అధ్యాయంలోనే భగవద్గీత చతుశ్లోకి అనేది ఉంది. భగవద్గీత యొక్క సారాంశం అంతా కూడా ఒక 4 శ్లోకాల్లో పొందుపరుస్తూ ఆచార్యులు భగవద్గీత 10వ అధ్యాయంలో 8, 9, 10, 11 ఈ 4 శ్లోకాలని భగవద్గీత చతుశ్లోకి అని చెప్పారు. ఆ భగవద్గీత చతుశ్లోకిలో 11వ శ్లోకాన్ని ఈరోజు మనం చెప్పుకుంటున్నాం. చాలా ముఖ్యమైనటువంటి భగవంతుని యొక్క దయాగుణాన్ని తెలియజేసేటువంటి శ్లోకాలు ఇవి. కృష్ణుడి యొక్క దయ అపారమైనది అంటాం. అందుకే మనం ఇందాక మంత్రంలో చెప్పేటప్పుడు కూడా హే కృష్ణ కరుణా సింధు, సముద్రం అంతటి కరుణ కలిగినవాడు. ఆ సముద్రం అంతటి కరుణ కలిగినవాడు మనకి ఏ లాభాన్ని చేకూర్చుతాడు? భగవంతుణ్ణి మనం ప్రార్థన చేసేటప్పుడు, సేవ చేసేటప్పుడు భగవంతునికి సేవ చేయడం వల్ల, భగవంతునికి ప్రార్థన చేయడం వల్ల నాకేమిటి లాభం, నీకేమిటి లాభం అనేది ఈ శ్లోకంలో భగవంతుడు చెప్తున్నాడు. అది 11వ శ్లోకం. తేషాం ఏవానుకంపార్థం అహం అజ్ఞానజం తమః నాశయామి ఆత్మభావస్తో జ్ఞానదీపేన భాస్వత తేషాం ఏవానుకంపార్థం అహం అజ్ఞానజం తమః నాశయామి ఆత్మభావస్తో జ్ఞానదీపేన భాస్వత తేషాం ఏవానుకంపార్థం అహం అజ్ఞానజం తమః నాశయామి ఆత్మభావస్తో జ్ఞానదీపేన భాస్వత. చెప్తారు ఎవరన్నా? తేషామేవానుకంపార్థం అహమజ్ఞానజం తమః నాశయామి ఆత్మభావస్తో జ్ఞానదీపేన భాస్వత తేషామేవానుకంపార్థం అహం అజ్ఞానజం తమః నాశయామి ఆత్మభావస్తో జ్ఞానదీపేన భాస్వత.
తేషామేవానుకంపార్థం అహం అజ్ఞానజం తమః నాశయామి ఆత్మభావస్తో జ్ఞానదీపేన భాస్వత. భావం భాష్యము చెప్పినది అభయ చరణారవింద భక్తి వేదాంత స్వామి శ్రీల ప్రభుపా. జై శ్రీల ప్రభుపా. భావం, నేను వారి పట్ల ప్రత్యేకమైనటువంటి కరుణ చూపడానికి వారి హృదయమునందు నివసిస్తూ తేజోమయమైనటువంటి జ్ఞానదీపము చేత అజ్ఞానం వల్ల జనించినటువంటి అంధకారాన్ని నశింపజేస్తాను. భాష్యం, శ్రీ చైతన్య మహాప్రభు హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే అనేటువంటి మహామంత్ర కీర్తనను వారణాసి యందు ప్రచారం చేసినప్పుడు వేలాది మంది ఆయన్ని అనుసరించారు. కానీ ప్రకాశానంద సరస్వతి అనేటువంటి అతడు ఆ కాలంలో వారణాసి యందు గొప్ప పేరు మోసిన పండితుడు, అతను మాత్రం మహాప్రభు భావావేశపరుడైనందుకు గాను శ్రీకృష్ణ చైతన్య మహాప్రభునే అవహేళన చేశాడు. అదేవిధంగా కొన్నిసార్లు కొద్దిమంది తత్వవేత్తలు భక్తులైనటువంటి వారు అజ్ఞాన అంధకారంలో ఉండి తత్వరీత్యా భావావేశపరులై ఉంటారు అనేటువంటి భావనలో భక్తుల్ని విమర్శిస్తూ ఉంటారు కొద్దిమంది తత్వవేత్తలు. కానీ వాస్తవానికి అది సత్యం కాదు. గనులైనటువంటి పండితులు ఎందరో ఈ భక్తి తత్వాన్ని సమగ్రంగా విశదీకరించారు. కానీ భక్తుడు వారి రచనల నుండి కానీ గురుపదేశాల నుండి కానీ లాభం పొందలేకున్నా భక్తి యోగమునందు శ్రద్ధాళు అయినట్లయితే శ్రీకృష్ణుడు స్వయంగా అతని ఆంతర్యం నుండి సహాయాన్ని చేస్తాడు. అనగా శ్రద్ధతో కృష్ణ భక్తి భావన యందు నిలిచినటువంటి భక్తుడు ఎన్నడూ కూడా జ్ఞానరహితుడు కాబోడు, జ్ఞానము లేకుండా ఉండబోడు. సంపూర్ణమైన కృష్ణ భక్తి భావనలో సేవ చేయడం అనేటువంటిది ఒక్కటే దానికి కావలసినటువంటి యోగ్యత. ఏమిటా యోగ్యత? సంపూర్ణ కృష్ణ భక్తి భావనలో సేవ చేయడం ఒక్కటే దానికి కావలసినటువంటి యోగ్యత. ఆత్మ అనాత్మ అనేటువంటి విచక్షణ లేకుండా ఎవ్వరూ కూడా శుద్ధ జ్ఞానాన్ని పొందలేరు అని ఈ ఆధునికమైనటువంటి తత్వవేత్తలు భావిస్తూ ఉంటారు. అటువంటి వారికి శ్రీకృష్ణ భగవానుడు ఈ శ్లోకంలో చక్కని సమాధానం ఇస్తున్నాడు. అంటే శుద్ధ భక్తి యోగంలో నిమగ్నమైన వారు తగినంత విద్య లేనప్పటికీ మరియు వేద నియమాలను గురించినటువంటి తగినటువంటి జ్ఞానము కలిగి ఉండనప్పటికీ ఈ శ్లోకంలో తెలుపబడినట్లుగా తప్పకుండా భగవానుని చేత సహాయాన్ని పొందుతారు. పరతత్వమైనటువంటి తనను కేవలం మానసిక కల్పనల ద్వారా అవగాహన చేసుకోవడం అనేది సాధ్యం కాని విషయమని ఆ శ్రీకృష్ణ భగవానుడే అర్జునుడికి బోధించాడు. పరతత్వమైనటువంటి ఆ శ్రీకృష్ణ భగవానుడు అత్యంత ఘనుడైన వాడైనచో అతన్ని మనోకల్పనల ద్వారా అవగాహన చేసుకునడా లేకపోతే పొందగలడా అనేటువంటిది సాధ్యం కాదు. మరి మానవుడనేవాడు భక్తి లేకుండా ఆ పరతత్వం పట్ల కృష్ణుడి పట్ల అనురాగం లేకుండా కోట్ల కోట్ల సంవత్సరాలు మానసిక కల్పనలు చేసుకున్న పరతత్వమైనటువంటి ఆ శ్రీకృష్ణుడిని తెలుసుకోలేడు. కేవలం భక్తియుత సేవ ద్వారా మాత్రమే పరతత్వమైనటువంటి శ్రీకృష్ణుడు మొదమంది ఆనందాన్ని పొంది తన అంతరంగ శక్తి ద్వారా ఆ శుద్ధ భక్తుని యొక్క హృదయమున తనను తాను విశదపరుచుకుంటాడు. శుద్ధ భక్తుడు శ్రీకృష్ణుని సదా తన హృదయంలో నిలుపుకొని ఉంటాడు. సూర్య సముడైనటువంటి శ్రీకృష్ణుణ్ణి
అట్టి ఊనికి చేత భక్తుని హృదయం అందల అజ్ఞాన అంధకారం అనేటువంటిది పటాపంచలైపోతుంది. ఇదే శ్రీకృష్ణుడు తన శుద్ధ భక్తుల పట్ల చూపేటువంటి ప్రత్యేక కరుణ అయి ఉన్నది. కోటానుకోట్ల జన్మల యందలి విషయ సంపర్క మాలిన్యము చేత మానవుని హృదయం అనేది సదా భౌతికత్వం అనేటువంటి ధూళి చేత కప్పబడి ఉంటుంది. కానీ అతడు భగవంతుని యొక్క కృష్ణుని యొక్క భక్తియుత సేవలో నిమగ్నుడై హరే కృష్ణ మహామంత్రాన్ని నిరంతరం జపం చేసినట్లయితే హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే, శీఘ్రమే ఆ హృదయ మాలిన్యం అనేటువంటి తొలగిపోయి శుద్ధ జ్ఞాన స్థితికి ఉద్ధరించబడతాడు. అంటే చరమలక్ష్యమైనటువంటి విష్ణువు కేవలం హరినామ సంకీర్తనము మరియు భక్తియుత సేవ ద్వారానే తోడనే లభించును. కానీ మనోకల్పనలు లేదా వాదోపవాదాలతో ఆర్గ్యుమెంట్స్తో కాదు. శుద్ధ భక్తులు ఏనాడు కూడా భౌతికమైనటువంటి జీవిత అవసరాల గురించినటువంటి చింత మరియు ఆందోళన కలిగి ఉండవలసిన అవసరం లేదు. ఎందుకంటే అతడు తన హృదయం నుండి అజ్ఞానం అనే అంధకారాన్ని తొలగించుకునినంతనే ప్రేమపూర్వకమైనటువంటి సేవ చేత సంతృప్తుడైనటువంటి ఆ శ్రీకృష్ణ భగవానుడు ఆ భక్తుడికి అప్రయత్నంగా సర్వాన్ని సమకూరుస్తాడు. ఇది ఉంది ఇది లేదు అనేది లేకుండా సర్వాన్ని సమకూరుస్తాడు ఆ కృష్ణుడు. ఎప్పుడు మనం కూడా ఇప్పుడు కోరుకునేది అదే, ఇది ఉంది అది లేదని లేకుండా సర్వాన్ని సమకూర్చాలి కృష్ణుడనే కోరుకుంటున్నాం. కానీ ఎప్పుడు సమకూరుస్తాడైనా హృదయం నుండి అజ్ఞాన అంధకారాన్ని మనం తొలగించుకొనినంతనే. ఆ అజ్ఞాన అంధకారాన్ని ఎలా తొలగించుకోవాలి అంటే మానసిక కల్పనలో వదిలిపెట్టి వాదోపవాదాలు పక్కన పెట్టి రెండే పనులు చేయాలి. ఒకటి హరినామ సంకీర్తన చేయాలి, కేవలం హరినామ సంకీర్తన చేయాలి. రెండవది భగవంతునికి సేవ చేయాలి, భక్తియుత సేవ చేయాలి. అట్లా అప్రయత్నంగానే సమకూర్చుంది. ఇదే గీతోపదేశాల యొక్క సారాంశము. కనుకనే భగవద్గీత అధ్యయనం ద్వారా మానవుడు శ్రీకృష్ణ భగవానునికి సంపూర్ణంగా శరణాగతుడై అతని శుద్ధ భక్తియుత సేవలో నియుక్తుడు కాగలడు. పిరప తర్వాత ఆ భగవంతుడే రక్షణ భారాన్ని స్వీకరించినప్పుడు అతడు అన్ని విధాలైన భౌతిక ప్రయత్నాల నుండి సంపూర్ణంగా ముక్తుడు కాగలడు. భగవంతుడు రక్షణ భారం తీసుకుంటాడు. అది తీసుకున్నప్పుడు సమస్తమైనటువంటి భౌతికమైనటువంటి కార్యాల నుంచి, కర్మల నుంచి, కల్మషాల నుంచి, కలవరాల నుంచి విముక్తుడైపోతాడు ఆ భక్తుడు. మంగళాచరణం చెప్పండి. ఓం అజ్ఞాన తిమిరందస్య జ్ఞానాంజనశలాకయ చక్షురుమిళితం యేన తస్మై శ్రీ గురవే నమః. శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం యేన భూతలి స్వయం రూపకదామయ్యం దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీగురుం శ్రీయుతపదకమలం శ్రీగురుం వైష్ణవాంశ శ్రీరూపం సాగ్రజాతం సహగణరఘునాథాన్వితం తం సజీవం సాద్వైతం సావధూతం పరిజనసహితం కృష్ణచైతన్యదేవం. శ్రీరాధాకృష్ణపాదాన్ సహగణలలిత శ్రీవిశాఖాన్వితాంశ. నమో విష్ణుపాదాయ కృష్ణప్రేష్టాయ భూతలే శ్రీమతే భక్తివేదాంతస్వామిని నామినే. నమస్తే సారస్వతే దేవే గౌరవాణీ ప్రచారిణే నిర్విశేష శూన్యవాదీ పాశ్చాత్యదేశతారిణి. జయ శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్తవృంద. హరే కృష్ణ. భగవద్గీతలో ఈ భగవద్ విభూతి అనేటువంటి 10వ అధ్యాయంలో భగవంతుడు అర్జునుడి యొక్క అభ్యర్థన మేరకు తన యొక్క విభూతి అంతా విస్తరింపజేసి చెప్తున్నాడు. ఎందుకంటే 9వ అధ్యాయంలోనే అత్యంత రహస్యమైన జ్ఞానం గురించి కృష్ణుడు అర్జునుడికి వివరించాడు.
అత్యంత రహస్యమైన జ్ఞానం, పరమ గుహ్య జ్ఞానం. అదంతా విని తర్వాత చివరిలో ఏం చెప్పాడంటే, ఆ అధ్యాయం చివరిలో, 9వ అధ్యాయం చివరిలో ఏం చెప్పమంటా వచ్చినా ఇవంతా కూడా ఏకాంశీన స్థితిలో జగత్ అనేసి ఒక మాట ఏదో చెప్పుకోవచ్చు. అంటే ఈ జగత్ అంతా కూడా నా యొక్క ఒక అంశ మాత్రపు శక్తి చేత పోషించబడుతుంది అన్నాడు. ఏకాంశీన స్థితిలో జగత్, ఆ మాట వినగానే అంటే భగవంతుడికి ఎంత అద్భుతమైనటువంటి వైభవం ఉందో, ఎంత అద్భుతమైనటువంటి ఆయన యొక్క విభూతులు ఉన్నాయో, ఆ భగవంతుని యొక్క విభూతిని అంతా కూడా మనం తెలుసుకున్నట్లయితే భగవంతుణ్ణి ఎక్కడ చూసినా కానీ, ఏ రకమైనటువంటి పరిస్థితుల్లో చూసినా కానీ మనం గుర్తించి భగవంతునికి స్మరణ చేసుకోవచ్చు అనే ఉద్దేశంతో అర్జునుడు కృష్ణుడిని అడిగాడు భగవద్ విభూతి. అది 10వ అధ్యాయం మొదలయ్యేటప్పుడు భగవంతుడు ఏం చేశాడంటే, తన యొక్క విభూతిని వివరించబోయే ముందుగా అత్యంత ముఖ్యమైనటువంటి ఈ 4 శ్లోకాలు చెప్పాడు. వీటిని భగవద్గీత చతుశ్లోకి అని చెప్పేసి అన్నాడు. ఈ చతుశ్లోకిలో భగవంతుడు ఏమంటున్నాడంటే, ముఖ్యంగా తన మీద ఆధారపడినటువంటి భక్తుల యొక్క జీవితం ఎలా ఉంటుంది, నిజంగా తన మీద సంపూర్ణంగా ఆధారపడి శరణాగతి పొందినటువంటి జీవుడి యొక్క స్థితి ఏ విధంగా ఉంటుంది, అతనికి భగవంతుడైనటువంటి తన నుంచి లభించేటువంటి లాభం ఏ విధంగా ఉంటుంది, ఇవన్నీ చెప్పాడను. అందుకే 4 శ్లోకాలు చాలా ముఖ్యం. ఎందుకంటే కృష్ణ భక్తులు, కృష్ణ భక్తులు అంటారు కదా, కృష్ణ భక్తులు అంటే వాళ్ళు ఎలా ఉంటారు, వాళ్ళకి భగవంతుడికి ఎటువంటి సన్నిహితమైన సంబంధం ఉంటుంది, వాళ్ళు భగవంతుడిని ఏ విధంగా కొలుస్తారు, ఇవంతా కూడా 4 శ్లోకాల్లోనే మొత్తం సారాంశంగా చెప్పేశారు. అందుకని చాలా ముఖ్యమైన శ్లోకాలు ఏమిటవి, 10వ అధ్యాయంలో 8, 9, 10, 11 శ్లోకాలు. అందులో ఈ 11 శ్లోకాలు ఏమనుంది ఈరోజు మనం చెప్పుకునే దాంట్లో, ఏ తేషాం ఏవ అనుకంపార్థం అహం అజ్ఞానజం తమహ, నేను వారి పట్ల ప్రత్యేకమైనటువంటి కరుణ చూపించడం కోసమై ఏం చేస్తానంటే, అహం అజ్ఞానజం తమహ, తమో గుణం వల్ల వచ్చినటువంటి అజ్ఞానాన్నంతా కూడా పారద్రోలడానికి నేను నిర్ణయం తీసుకొని వారి హృదయాల్లో నాశయామి ఆత్మభావస్తో, ఏమి వాళ్ళ హృదయాల్లో జ్ఞానదీపేన భాస్వత, జ్ఞానదీపంలాగా నేను అవతరించి వాళ్ళ హృదయాల్లో అజ్ఞానం అనేటువంటి అంధకారాన్ని, చీకటిని పూర్తిగా పారద్రోలుతాను అని చెప్పంటాడు. భాష్యుల ప్రభుపదుల వారు ఏమంటున్నారంటే, ఈ అజ్ఞానం అనేటువంటి అంధకారం వల్లనే మనం భగవంతుని గురించి తెలుసుకోలేకపోతున్నాం, భగవంతుడితో మనకున్న సంబంధాన్ని గుర్తించలేకపోతున్నాం, జీవితంలో అనేక రకాలుగా భగవంతుడు మనకి సహాయం చేస్తూ ఉంటే కూడా ఆయన చేసే సహాయాన్ని కూడా ఇది భగవంతుడు సహాయం చేశాడనేది కూడా గుర్తించలేకపోతున్నాం. అందుకని ఆ హృదయంలో ఉన్న అజ్ఞానాన్ని భగవంతుడు ఏం చేస్తున్నాడంట, అత్యంత కరుణతో తానే తన సేవలో నిమగ్నమైన భక్తుల యొక్క హృదయంలో ఉన్న అజ్ఞానాన్ని తీసేస్తున్నాడు. ఆధ్యాత్మికంగా అభివృద్ధిని సాధించాలంటే, భౌతికంగా అభివృద్ధి సాధించాలంటే ఏదో వ్యాపారం మెళకువలు తెలిసి ఉండాలి, లేకపోతే ఏదో బాగా చదివి ఉండాలి, లేకపోతే ఏదో ఇంకోటి చెప్తారు. మరి ఆధ్యాత్మికమైనటువంటి జీవితంలో అభివృద్ధి సాధించాలి అని అంటే ఏం చేయాలి అని అంటే, ఇక్కడ చెప్తున్నారు అభివృద్ధి సాధించాలంటే ముందు ఈ లోపల ఉన్నటువంటి అనర్థాలని అంతరింపు చేయాలి. అనర్థాలు అనేటువంటి చీకటి లాంటివి, ఆ చీకటి ఏం చేస్తుందంటే వస్తువుని సరిగా కనపడనివ్వకుండా చేస్తుంది. అజ్ఞానం అనే చీకటి ఏం చేస్తుందంటే భగవంతుడిని మనం సరిగా అర్థం చేసుకోలేని విధంగా చేసేస్తుంది. అంటే భగవంతుడు సరిగా మనకు కనిపించడు, కనిపించడంటే కనిపిస్తాడు తెరతీయ కానీ రాధాకృంద అష్టసఖి వృంద విగ్రహాలు కనిపిస్తాయి, కానీ ఆ విగ్రహాల్లో భగవంతుడు యొక్క ఉపస్థితమై ఉన్నాడు, భగవంతుడు స్వయంగా విగ్రహ రూపేణ అర్చామూర్తిగా అవతరించి ఉన్నాడు. విగ్రహంలో భగవంతుడు ఉన్నాడు కాదు, విగ్రహమే భగవంతుడు. హరిణ ప్రభుపాదలో అని అడుగుతారనమాట ఒక భక్తుడు, ప్రభుపాద నేను ఉపన్యాసం చెప్తాను చెప్పాను. ఉపన్యాసం చెప్పేటప్పుడు ఆ భక్తుడు అన్నాడంట, హరినామం చాలా శక్తివంతమైంది ఎందుకంటే హరినామంలో కృష్ణుడు ఉన్నాడు అని. ప్రభుపాదలు వారు ఆపేశారు. ఆపయ్యా ఏం ప్రభుపాద్, హరినామంలో కృష్ణుడు ఉన్నాడేమిటి, హరినామమే కృష్ణుడు,
కలౌ దోషే నిదే రాజన్ నస్తి హేకో మహాగుణ కీర్తనాదేవ కృష్ణస్య ముక్త సంగపరం రజే. కలియుగంలో ఎన్నో దోషాలు ఉన్నాయి, ప్రతి ఒక్క వ్యక్తిలో తీసుకుంటే కూడా ఎన్నో దోషాలు ఉన్నాయి, ఎన్నో లోపాలు పాపాలు ఉన్నాయి, శాపాలు కూడా తగులుతున్నాయి. అయినా అస్తి హేకో మహాగుణ, ఒక మహా మంచి గుణం ఉంది ఈ కలియుగానికి. ఏమిటది? కీర్తనాదేవ కృష్ణస్య, కృష్ణుడి యొక్క నామ సంకీర్తన, ముక్త సంగ పరమ రజే. ఎవరైతే ఈ కృష్ణనామ సంకీర్తన నమ్ముకుంటారో వాళ్ళు ఖచ్చితంగా అన్ని కష్టాల నుంచి విముక్తులవుతారు, అన్ని దుఃఖాల నుంచి విముక్తులవుతారు, చివరికి భౌతిక జగత్తు నుండే విముక్తిని పొందుతారు. అంటే అర్థం ఏంటి? మళ్ళీ జన్మ తీసుకునే అవకాశం రాకుండా ఉంటారు. అందుకని ఇక్కడ భాష్యంలో ప్రభుపాదులు వారు ఏమన్నారంటే, భగవంతుని యొక్క నామాన్ని జపం చేస్తూ కృష్ణుడికి సేవ చేస్తూ ఉంటే ఆ కృష్ణుని అర్థం చేసుకోవడానికి కావలసినటువంటి బుద్ధిని, ఆ అర్థం చేసుకోవడానికి కావలసినటువంటి ఒక అవగాహనని భగవంతుడే కలిగిస్తాడంట, సహాయం చేస్తాడంట. ఎలా? నాశయామి ఆత్మభావస్తు జ్ఞాన దీపేన భాస్వత. జ్ఞానం అనే దీపాన్ని మన హృదయంలో వెలిగించడం ద్వారా మన హృదయంలో ఉన్నటువంటి అజ్ఞానాన్ని పారదొలుగుతాడు. ఈ అజ్ఞానం ఏం చేస్తుంది? మనకి ఆ అశాశ్వతాన్ని శాశ్వతంగా అనుకునేటట్లు చేస్తుంది, శాశ్వతాన్ని అశాశ్వతంగా అనుకునేటట్లు చేస్తుంది. ఇది అజ్ఞానం వల్ల మనకు వచ్చిన సమస్య. అందుకని మనం ఆ అజ్ఞానాన్ని పారద్రోలి తిరిగి జ్ఞానాన్ని పొందడానికి కృష్ణుడే సహాయం చేస్తానంటున్నాడు. నాకు జ్ఞానం లేదే, భగవద్గీత శ్లోకాలు రావే, నేను వేగంగా చదవలేనే అని బాధపడక్కర్లేదు. చేయవలసిందల్లా నువ్వేంటంటే సహాయం చేయడానికి కృష్ణుడు సిద్ధంగా ఉన్నాడు. కృష్ణ నాకు సహాయం చేయి, నన్ను అనుగ్రహించు, నాకు ఒక చెయ్యుతు నీవు అని కేవలం ప్రార్థన చేయడం ఒక్కటే. ఈ ప్రపంచం మొత్తం మీద ప్రార్థన కన్నా శక్తివంతమైనది ఏదీ లేదు. అందుకనే మీరు చూడండి, మొత్తం భగవద్గీత భాగవతం అంతా ప్రార్థనలతోనే నిండి ఉంది. అసలు ఈ భగవద్గీతే ప్రార్థన ద్వారా వచ్చింది. అర్జునుడు ప్రార్థన చేశాడు, ముందేమో ఏమో ప్రార్థన చేయలే, ముందు హుకుమ్ ఆర్డర్ చేశాడు ముందు. ఏమని? కృష్ణ రథాన్ని తీసుకెళ్ళి ఈ రెండు సైన్యాల మధ్య నిలిపిన తర్వాత అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరినీ చూసి వాళ్ళ మరణాన్ని తలుచుకొని ఆయన పూర్తిగా డీలో పడిపోయినప్పుడు ఇప్పుడు ప్రార్థన చేశాడు. ఏమని? కార్పణ్య దోషో బహత స్వభావ పృచ్ఛామిత్వం ధర్మ సమ్మూఢ చేత యశ్రేయ శాన్నిశ్చితం బ్రూహితన్మే శిష్యస్తేహం శాదిమాంత్వం ప్రపన్నం. నీ శరణాగతి ప్రపత్తి, నేను శిష్యుణ్ణి, స్నేహితుణ్ణి కాదు శిష్యుణ్ణి. అందుకని నిన్ను దీనంగా నేను అడుగుతున్నాను. ఏమనంటే, ఏది చేస్తే నాకు శ్రేయస్సు అంటే దీర్ఘకాల ఫలితం. దీనికి ఒక వ్యతిరేక పదం ఉంది, శ్రేయస్సు. వ్యతిరేక పదం ప్రేయస్సు. ప్రేయస్సు అంటే స్వల్పకాల ఫలితం, క్షణికమైన సుఖం. స్వల్పకాల ఫలితం, క్షణికమైన సుఖం. శ్రేయస్సు అనేది దీర్ఘకాల ఫలితం, శాశ్వతమైనటువంటి ఆనందం. శ్రేయస్సు ప్రేయస్సు. సో నాకేది శ్రేయస్సు? యత్ శ్రేయ స్యాన్ నిశ్చితం బ్రూహితన్మే, చెప్పండి నాకు. ఈ ప్రార్థన చేశాడు కాబట్టి అర్జునుడు ప్రపంచానికి ఏమొచ్చింది? భగవద్గీత వచ్చింది. చూసారా? ఆ ప్రార్థన అనేది ఎంత శక్తివంతమైందో భాగవతంలోకి వెళితే ప్రథమ స్కందంలో కూడా అనుకోండి. పదవ స్కందంలో అయితే గోపికలు వాళ్ళు చేసే ప్రార్థనలన్నీ ఉన్నాయి. ప్రథమ స్కందంలో చూడండి, కుంతిదేవి ప్రార్థన, భీష్ముడు ప్రార్థన, ఇంకా విదురుడు ప్రార్థన, మైత్రేయముని ప్రార్థన, మరి కొంచెం ముందుకెళ్తే పరీక్షిత మహారాజు ప్రార్థన, గజేంద్రుడు ప్రార్థన, ప్రహ్లాదుడు ప్రార్థన, ధ్రువ మహారాజు ప్రార్థన, భాగవతం అంతా ప్రార్థనలతోనే నిండి ఉంది. ఆ ప్రార్థన శక్తి ఎంత గొప్పదో అర్థం చేసుకో. అందుకే ఇక్కడ ఏమంటున్నారంటే, మన అజ్ఞానాన్ని తొలగించడానికి కృష్ణుడు సిద్ధంగా ఉన్నాడు సహాయం చేయడానికి. నువ్వు ప్రార్థన చెయ్యి, నిజాయితీగా ప్రార్థన చెయ్యి. ప్రార్థన ఎక్కడి నుంచి ఉండాలి? నిజాయితీగా బాటమ్ ఆఫ్ ద హార్ట్, హృదయపూర్వకంగా ఉండాలి. కృష్ణ, ఉన్నమాట చెప్పేస్తున్నాను, నేను కల్మషాలతో ఉన్నవాణ్ణే, భ్రమ ప్రమాద విప్రలప్స కరుణాపర్వ మోసపూరిత మనస్తత్వం, తప్పులు చేయడం, మాయకు వశమవడం, అపరిపూర్ణ ఇంద్రియాలు కలిగి ఉండడం అనేటువంటి ఈ నాలుగు దోషాలు నాలుగు ఉన్నాయి.
లేవని ఎవరు చెప్పారు? నేను లేవని ఏం చెప్తున్నానంటే, హరినామం పట్ల రుచి లేదు, కృష్ణ కథ పట్ల ఇంకా రుచి లేదు, భగవద్భక్తులకి సాంగత్యంలో నీ కథ చర్చ చేయడం పట్ల నాకు ఇంకా రుచి రాలేదు, దాని గురించి నేను నిన్ను సహాయం చేయమని వేడుకుంటు. ఏకాదశి రోజు మనం చదువుతాం కదా, అందులో ఏమని, దయచేసి నాకు సహాయం చేయండి, రోజంతా మీ దివ్యమైన నామ రూప గుణ లీలని స్మరించే విధంగా దయచేసి నాకు సహాయం చేయండి. ఇది ప్రార్థన. ఈ ప్రార్థన అన్నిటికన్నా శక్తివంతమైనది అని చెప్పి నిరూపించడానికే మనకి భాగవతం అంతా కూడా ప్రార్థనలతోనే నిండి ఉంది. ఇక్కడ ఏమని చెప్తున్నారంటే, ఒక ముఖ్యమైన విషయం, చాలామంది పాండిత్యం ఉంది కదా అని చెప్పేసి ప్రకాశచంద్ర సరస్వతి ఉదాహరణ చెప్తే, ఇక్కడ ఈ భాష్యం మొదలవడంతోనే హరే కృష్ణ మంత్రంతో మొదలైంది. ఏమని, శ్రీ చైతన్య మహాప్రభు హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే అని వారణాసిలో ప్రచారం చేస్తున్నారు కాశీ. ఆయన అలా ప్రచారం చేసేది ప్రకాశచంద్ర సరస్వతి అనేటువంటి ఒక సన్యాసి చూసి, ఈ భక్తి యోగంలో ఈ తన్మయత్వం పనికిరాదు, మనం ఎలా ఉండాలంటే గంభీరంగా ఉండాలి, ఏమి చాలా ఉన్నతమైనటువంటి ఆధ్యాత్మిక స్థాయిలో ఉండాలి, ఇదేమిటి భావత తన్మయత్వంతో హరే కృష్ణ మంత్రం చేస్తూ వీధుల్లో పడుతూ లెగిస్తూ ఆనందంగా నృత్యం చేస్తూ వెళ్ళడం, ఇదేంటి, ఇదేం బాగలేదు. ఆధ్యాత్మిక తన్మయత్వం అని అంటే ఇదేమి అంత ఉపయోగకరమైనటువంటిది ఏమి కాదు. ప్రకాశం సరస్వతి చెప్పండి, నువ్వు సన్యాసి ఉంటే ఎలా ఉండాలి, గంభీరంగా మౌనంగా మాట్లాడకుండా, ఇదేంటి. అప్పుడు చైతన్య మహాప్రభు ఏమన్నారు, అయ్యా మా గురువు గారు ఏం చెప్పారంటే, నీవు మూర్ఖుడివి, అందువల్ల నువ్వు ఎప్పుడు చేయాల్సిన పని ఒకటే ఉంది, ఆ ఒకటే చెప్తాను చెయ్యి. ఆ పని ఏమిటి అంటే, హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. ఈ నామం చేయమన్నారు, నేను నామం చేస్తున్నాను. నామం చేసేటప్పుడు ఈ తన్మయత్వాలు ఈ తన్మయ గుణాలు నాలో వచ్చాయి, ఎందుకు ఇలా వచ్చాయని చెప్పి అడిగాను మా గురువు గారిని. అలాగే చేస్తూ ఉండు, ఇది మంచి లక్షణం అని చెప్పన్నారు. నేను అలానే కొనసాగిస్తున్నాను. ప్రకాశం సరస్వతి ఏమంటారు, లేదు లేదు సన్యాసి అంటే ఎట్లా ఉండాలి నువ్వు, అసలు వాదోపవాదాలు తత్వాలు పాండిత్యం ఇదంతా ఉండాలి, సరే ఎందుకనే మంచిది, సమావేశానికి రండి అని చైతన్య మహాప్రభుని అక్కడ 60,000 మంది కూర్చున్నటువంటి ఒక సమావేశానికి పిలిచారు. చైతన్య మహాప్రభు అక్కడికి వెళ్ళి కాశీలో 60,000 మందిని చూస్తే, ఆ 60,000 మంది ఎవరయ్యా అనంటే, అందరూ మాయావాద సన్యాసులే, సన్యాసులు ఇక సన్యాసి శిష్యులు అనుకోండి 60,000 మంది. ప్రకాశమైన సరస్వతి వాళ్ళని గైడ్ చేస్తున్నాడు, ఆయన ఆధ్వర్యం వహించాడు. కొంచెం మహాప్రభు అంతా చూసి ఎక్కడైతే కాళ్ళు కడుక్కుంటారో ఆ ప్రదేశంలోకి వెళ్ళి నిబ్బరంగా కూర్చున్నాడు. అది చూడగానే ప్రకాశాన సరస్వతి, శ్రీ శ్రీ రాధాగోవింద భగవానికి జై, శీల ప్రభుపాదకి జై, నితయగోరు ప్రేమనంది. చైతన్య మహాప్రభు చిన్నగా వచ్చి ఆ పాదాలు కడిగే చోట కూర్చునేసరికి ప్రకాశాన సరస్వతి వెంటనే లేచి పరిగెత్తుకుంటూ వచ్చి ఆయన అక్కడి నుంచి, ఆయన తేజస్సు అద్భుతమైన తేజస్సు, ఆయన అక్కడి నుంచి ఇక్కడ మీరు కూర్చోవద్దని చెప్పి అక్కడి నుంచి ఆయనని లేపి తీసుకొచ్చి తన పక్కన కూర్చోబెట్టుకుంది. అప్పుడు అక్కడ చర్చలో మహాప్రభు చెప్పారు, నాదేమి లేదండి, హరినామం చేయమని మా గురువు చెప్పారు, నేను చేస్తున్నాను, అంతకంటే ఏం తెలియదు. హరినామం యొక్క సారాంశాన్ని అంతమంది ముందు చెప్పి 60,000 మందిని కూడా చైతన్య మహాప్రభు ఏం చేశారు, ఒకేసారి హరినామంతో దీక్షనిచ్చి వాళ్ళకి వాళ్ళందరినీ కూడా భగవన్నామం పట్ల ఆసక్తులేటట్లు చేసి వైష్ణవులుగా మార్చారు. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే. ఇక్కడ ఈ శ్లోకంలో ప్రభుపాదులు వారు ఏమన్నారంటే, హరినామాన్ని తీసుకునే వ్యక్తి మామూలుగా గొప్ప పండితుడు కానక్కర్లేదు, గొప్ప విద్వాంసుడు కానక్కర్లేదు, పెద్ద పెద్ద పిహెచ్డీలు పట్టాలు తీసుకోవాల్సినటువంటి అవసరం లేదు, అవి ఉంటే మంచిదే. అవి లేకపోయినా కూడా ఆధ్యాత్మిక అభివృద్ధి నువ్వు చెందాలి అని అంటే ఈ డిగ్రీలు కాదు నీ కొలమానం. మరి వినయంతో హరినామాన్ని జపం చేయడం అనేటువంటిది ఒకటే ఏకైక అర్హత,
ఇక్కడ చెప్పారు అర్హత యోగ్యత ఏమిటంటే హరినామం చేస్తూ కృష్ణుడికి సేవ చేయాలి. ఈ రెండే అర్హతలు. ప్రభుపాదులు వారు అంటున్నారు ఆ పాండిత్యం ఉంది అనేటువంటి గర్వం ఉంది కదా, ఆ గర్వం ఏం చేస్తుందంటే నీకుండే పాండిత్యం ద్వారా నువ్వు కృష్ణుని కనుక్కోకుండా చేసేస్తావు. నీకుండే పాండిత్యం ద్వారా ఆ వేదాలు ఆ ఉపనిషత్తులు చదువుతావు కదా, వాటిలో కృష్ణుని వెతికి తీసుకోవచ్చు. కానీ నీకుండేటువంటి పాండిత్యం ద్వారా నీకు పట్టినటువంటి గర్వం తలకు పట్టేసి కృష్ణుని గుర్తించనివ్వకుండా చేసేస్తుంది కృష్ణుణ్ణి. నాకు వేదాలన్నీ తెలుసు, వేదాల యొక్క మొత్తం సూత్రాలన్నీ, వేదాంత సూత్రాలన్నీ తెలుసు. సరే తెలుసు నిజమే, కానీ వేదాల యొక్క సారం తెలుసా నీకు? వేదాల సారము ఎవరో తెలుసా నీకు? వేదములన్నిటి చేత వేదాంత వేత్తల చే ఆదిని ఎరగదగిన దేవుడను శ్రీదేవితో గూడి శ్రీ వెంకటాద్రి మీద శ్రీదేవితో గూడి శ్రీ వెంకటాద్రి మీద పాదైన దేవుడను భావించ నేను అని ఆనతిచ్చి కృష్ణుడర్జునునితో విని అతని భజించు వివేకమా. వేదాలు తెలిసి ఉండొచ్చు, వేదాల సారం కృష్ణుడని తెలుసా? పాండిత్యం వల్ల వచ్చేటువంటి పాండిత్యం ఉంటే మంచిదే, కవితాశక్తి ఉంటే మంచిదే, ఆ కవితాశక్తి వల్ల వచ్చే గర్వం మంచిది కాదు. అదేం చేస్తుందంటే పతనావస్థకు వెళ్ళే విధంగా చేస్తుంది. అంత పతనావస్థకు వెళ్ళినా మళ్ళీ హరినామమే నిన్ను కాపాడుతుంది, హరినామం కాపాడుతుంది. ఉదాహరణ అజామిలుడు. అజామిలుడు ఆయన ముందు జన్మలో మంచి పాండిత్యం కలిగిన బ్రాహ్మణుడు, చాలా పాండిత్యం. ఒకసారి ఏదో శీతాకాలం సమయంలో ఇటు ఈ చారధామకి ఏమో అటు ఒక్క వెళ్ళినట్లున్నాడు ఆయన. అక్కడ ఎక్కువగా చలిగా ఉంది, ఎక్కడ చూసినా కూడా మంచు గడ్డగట్టేస్తుంది. ఆ పరిస్థితుల్లో పొద్దున కూడా ఆయన స్నానం చేశాడు. మంచు గడ్డగట్టి ఉన్న పరిస్థితుల్లో ఆ మంచుతో సమానంగా ఉండేటువంటి ఆ నీళ్లతో స్నానం చేసేసరికి శరీరం అంతా కూడా గడ్డగడ్డకుపోయేసి శ్రుత పడిపోయాడు. జరుగుతుందట. ఆ యమునోత్తుల్లో గంగోత్తుల్లో మొట్టమొదటిసారి వెళ్ళినప్పుడు ఏ ఆ నీళ్లు ఉత్సాహం అని చెప్పేసి టకన్ దుఃఖేసేసాను. యమునోత్తుల్లో యమునోత్తుల దెబ్బకి గంగోత్తులు జాగ్రత్తకున్నాను. నీళ్లు స్వచ్ఛంగా బాగా చక్కగా కనిపించాయి. అక్కడ బృందావనంలో యమునా చూస్తేనేమో ఈ ఢిల్లీ ఫ్యాక్టరీ వాటర్ అంతా కలిసి వచ్చి ఉంటుంది. అందుకని ఆ యమునోత్తులు చూడగానే భలే నేను దూకేసేసి కరెంట్ షాక్ కొట్టి 10-15 నిమిషాలు ఏమి తెలియలే. అంతే ఒక రకమైన అపస్మారకిస్తే అనుకోవాలి కదా, ఎందుకంటే మైండ్ ఏం పనిచేయట్లేదు, పూర్తిగా శరీరం అంతా దిమ్మిక్కిపోయింది. అట్లా ఆయనకి శరీరం అంతా ఇదైపోయి శృతిపోయాడు. అప్పుడు అదే దారిలో ఒక ఎవరో ఒక ఆయన కూడా మంచి భక్తుడే ఎవరో ఆయన, ఆయన కూతురు ఇద్దరు వెళ్తున్నారు దారిలో. శాస్త్రం తెలిసినటువంటి వేదం తెలిసినటువంటి ఒక భక్తుడే ఆయన ఇట్లా దారిలో వెళ్తున్నాడు. ఆయన కూతురుతో పాటు వెళ్తున్నాడు. పడిపోయినాడు ఈయన. అరే అయ్యో ఎవరో పాపం చూస్తుంటే పండితుల్లా ఉన్నాడు, పడిపోయాడే అని దగ్గరికి వెళ్ళాడు. అదే సమయానికి ఆ పక్క నుంచి ఎవరో ఒక వైద్యుడు వచ్చాడు. అతను చూశాడు, చూసి ఇతని పరిస్థితి చూసి నాడీ పట్టుకొని చూసి ఏం కష్టంగా ఉంది ఈయనకి అని చెప్పేసి ఏమన్నాడంటే ఇతనికి శరీరానికి బాగా కాళ్ళకి చేతులకి అంతా బాగా వేడి కావాలి, బాగా వేడి కావాలి, బాగా రుద్దాలి. ఆ వేడి వస్తే అతను కొంచెం కోలుకునే అవకాశం, లేదంటే కష్టం. ఇంక ఇట్లా ఆయన బిగ్ తీసుకుపోతే చనిపోతాడు.
అనేసి ఈ వైద్యుడు ఏమన్నాడంటే ఆ ఎదురుగా వచ్చినటువంటి అతనితో, కొంచెం మీ పాప ఉంది కదా, ఏమి ఆమె కొంచెం ఒంట్లో శక్తి ఉంటుంది, కాస్త అరికాళ్ళు అరచేతులు బాగా అలా రుద్దినట్లయితే బాగా వేడి పడుతుంది, దాని ద్వారా ఇతను బతికే అవకాశం. అయ్యో చూస్తే ఒక పండితుడిలాగా ఉన్నాడు, ఎవరో ఇతన్ని బతికించితే మనకి మంచిదే అని చెప్పేసి ఆయన వెంటనే కుమార్తెకు చెప్పాడు, నువ్వు చేయమ్మా అనేసి. ఆమె ఏం చేసిందంటే అరికాళ్ళ అరచేతులు పట్టుకొని బాగా చేతు రాసి ఏమి బాగా వేడి వచ్చినట్లుగా చేసి చేస్తే ఇతను కాసేపటికి స్పృహలోకి వచ్చాడు. అపస్మారక స్థితిలోకి వెళ్ళిపోయినట్టు స్పృహలోకి వచ్చాడు. ఇతను స్పృహలోకి వచ్చేసరికి ఆమె ఏం చేస్తుంది, బాగా చేతుల్ని పెట్టి రుద్దుతుంది. ఇతను ఎవరు ఈ అమ్మాయి, మహాపండితుణ్ణి నేను, విద్వాంసుణ్ణి, నా చేతులు పట్టుకుంటుందా, నా చేతులు పట్టుకొని ఇలా ఇలా రుద్దుతుందా. కోపం అయిపోయాడు ఆయన, అసలు ఏం జరిగింది, ఆ వైద్యుడు ఏం చెప్పాడు అర్థం చేయదు, తెలుసుకోద్దా, కోపడిపోయేసి నన్ను తాకుతావా నువ్వు, వచ్చే జన్మలో వేసవి పుట్టు అని చెప్పేసి. అసలు ఏమి విచక్షణ లేదు, ఏమి ఏం జరిగిందో తెలియదు, నీ ప్రాణం కాపాడేదానికి ఆమె ఎంత త్యాగం చేసిందో తెలియదు, ఏం తెలుసుకోకుండా ఆమె చాలా జ్ఞానం కలిగింది. ఇతను ఆ విధంగా చెప్పించేసరికి ఇంత గర్వమా నీకు, అంత జ్ఞానం ఉందని ఇంత గర్వమా, ఇంత గర్వంతో నేను నీకు ప్రాణం కాపాడాలని నేను సహాయం చేస్తే నన్ను వేసివై పుట్టమని చెప్పి చెప్పిస్తావా, సరే నేను వేసిన పుడతాను, ఆ వేసి నువ్వే మ్యారేజ్ చేసుకోవాలి, అది నీకు శాపం, నువ్వు వివాహం చేసుకొని ఏమి నువ్వు నీకుండేటువంటి ఈ సంస్కారము ఏదైతే ఉందో ఇదంతా కూడా పతనమై నువ్వు భ్రష్టుడు అయ్యే విధంగా నువ్వు ఉంటావు అని చెప్పి ఆమె చూపించాను. మరి ఆమె సామాన్యులు కాదు, ధర్మాత్మరాలు, పుణ్యాత్మరాలు, ప్రతిష్టాపం ఇచ్చింది, నన్ను వేసవే పుట్టి అన్నావు కదా, నేను వేస్తుగా ఉన్నప్పుడు నన్ను చూసి నువ్వు పతనం అవుతావు, నన్ను చూసి పతనమై నన్ను వివాహం చేసుకొని పతన వస్తువులోనే ఉంటావు, ఈమె శాపించి అయిపోయింది. మరుసటి జన్మలో అతను అజామిలుడికి వచ్చాడు, ఈమె వేసుగా వచ్చింది. అతను చిన్నప్పటి నుంచి తల్లిదండ్రుల దగ్గర మంచి భక్తిభావంలోనే పెరిగాడు. పూలు కోసుకురావడానికి అడవికి వెళ్ళినప్పుడు ఈ వేసని చూశాడు, ఈమె ఇంకొక పురుషుడితో కలిసి ఉండడం చూశాడు, ప్రేరేపితుడైపోయాడు, పతనమయ్యాడు, ఈమెని వివాహం చేసుకున్నాడు, 10 మంది కుమారులకు జన్మనిచ్చాడు. ఎంత పతనం అయిపోయాడు చూడండి, నాకు శాస్త్రాలన్నీ తెలుసు, అవి తెలుసు, ఇవి తెలుసు అన్న వ్యక్తి ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చేసాడు చూడండి, అయిపోయాడు. మళ్ళీ అక్కడి నుంచి ఆయన్ని ఉద్ధరించింది ఎవరు, భగవన్నామమే. ఎట్లా, ఇతను అజామిలుడు చాలా పాపాత్ముడు అనమాట. ఎంత పాపాత్ముడు అంటే 12 రకాల పాపాలు చేస్తాడు. పాపాత్మ పొద్దున్న లేస్తే పాపం చేయడానికి వెళ్తాడు. ఒక రోజున ఈయనకి ఈ 10 మంది బిడ్డలు పుట్టారు కదా, ఆ 10వ చివరి బిడ్డకి ఏం పేరు పెట్టుకున్నాడు అజామిలుడు, ఏదో ఏ పుల్లయ్యో ఎల్లయ్యో ఏదో పేరు పెట్టుకున్నాడే. అజామి నారాయణ ఏం పేరు పెట్టలేదు, ఆయన ఏదో పేరు పెట్టుకున్నాడు, ఏదో భౌతికమైన పేరు ఏదో పెట్టుకున్నాడు. కానీ ఇతను బయటికి వెళ్ళినప్పుడు ఇతను కొద్దిగా తినేసేసి వదిలేసి వెళ్ళిపోయాడు. ఉచ్చిష్ట ఒక ముని శాపం చేత అతను తిరుగుతున్నాడు. ఆయనకి శాప విమోచన కావాలంటే అత్యంత పాపాత్ముడు యొక్క ఉచ్చిష్ట తినాలి. తిరుగు తిరుగుతూ ఆయనకి తెలిసింది అజామిలుడు మంచి పాపాత్ముడు అనేసి, అందుకే ఆయన ఇంటికి వచ్చాడు. ఆయన లేడు, ఇంట్లో అతని ఇల్లాలు ఉన్నాయి. వేస్య, ఏమో మీ ఆయన్ని ఏమన్నా ఉచ్చిష్ట ఉందా, ఉంది అని చెప్పించి అది తీసుకోవడంతో ఈయనకి శాప విమోక్తి లభించింది. ఇరుషి అప్పుడు అన్నాడు, అబ్బా మీ ఆయన భలే పవర్ఫుల్ పాపాత్ముడుగా ఉన్నాడే, మీ ఆయన ఉచ్చేసిన తింటున్నది మొత్తం పాపాలు శాపంతో పోయి. సరే మీకు ఏదో మేలు చేయలేదని అనిపిస్తుంది, నేను చెప్పానని మీ ఆయనకి చెప్పండి, ఆ చిన్న బిడ్డకి నారాయణ అని పేరు పెట్టండి అన్నాడు. ముందు ఆ పేరు లేదు,
ఎందుకో మీరు నా శాపాన్ని పోగొట్టారు కాబట్టి మీకేదో మేలు చేయాలనిపిస్తుంది నాకు. సో అందుకని ఆ చివరి బిడ్డ, ఇంట్లో ఎవరికైనా చివరి బిడ్డ అంటే ఒక అభిమానం ఉంటుంది, అతనికి నారాయణ అని పేరు పెట్టండి. సాయంకాలం వస్తే కూడా ఆయనకి చెప్పు, నేను పెట్టమన్నా నీ పేరు అని చెప్పు అతను. సాయంకాలం అజామిడు వచ్చాడు. వచ్చి రావడంతో నా చిన్నబిడ్డ, చిన్నపిల్లాడు కదా, చిన్నబిడ్డ దగ్గరికి పరిగెత్తుకుంటూ తాను ఏదో పేరు పెట్టాడు, ఆ పేరుతో పిలుస్తూ వెళ్ళాడు. వెంటనే ఆమె అడ్డుకుంది, ఆ పేరుతో పిలవద్దు. ఉదయాన్నే ఒక స్వామీజీ వచ్చారు, ఆయనకి మీ ఉచ్చిష్ట పెట్టాను, మిమ్మల్ని చాలా పొగిడాడు, పవర్ఫుల్ పాపాత్ముడు మీ వారు అని చెప్పి పొగిడాడు. తర్వాత ఈ పేరు పెట్టమన్నాడు, నారాయణ అనేసి. కాబట్టి ఈరోజు నుంచి ఈ పిల్లవాడి పేరు నారాయణ. సరే అలాగే అనేసి ఒప్పుకున్నాడు. ఒప్పుకొని నారాయణ ఇలారా, నారాయణ అలా వెళ్ళు అని చెప్పి ఆ చిన్న బిడ్డ మీద నాపి అయితే నారాయణ నామాన్ని ఎన్నెన్నోసార్లు రోజులు ఎన్నోసార్లు నారాయణ నామం చెప్తున్నాడు. ఈ నామాన్ని చెప్పడం వల్ల నిరంతరము ఒకరోజు అతనికి అనారోగ్యం అయిపోయి మంచాన పడినప్పుడు యమదూతులు వచ్చి పాశం వేసి అతను ప్రాణం తీయాలని చూస్తే భయంతో, యమదూతులను చూసి భయంతో ఏం చేశాడు అజామిలుడు, నారాయణ ఆ పిలిచినప్పుడు ఎవరిని పిలిచాడు, ఆ బిడ్డ దూరంగా ఉన్నాడు పసివాడు, అతను పిలిచాడు. పిలవగానే వెంటనే విష్ణుదూతులు రాలేదు. ఎందుకు, నువ్వు విష్ణువుని పిలిస్తే వచ్చేవాడు, మరి విష్ణువుని పిలవలేదు కదా నువ్వు. నువ్వెవరిని పిలిచావు, పసిబిడ్డను పిలిచావు, నారాయణ నారాయణ నేను ఎప్పుడైతే పిలిచాడో, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. ఆ నారాయణ నామాన్ని ఎప్పుడైతే పిలిచాడో అతనికి జ్ఞానోదయం అయింది. ఏమని, ఈ పసిబిడ్డ నారాయణుడు నన్ను కాపాడలేడు, నన్ను కాపాడగలిగేది ఆ భగవంతుడైన నారాయణుడే అని. అప్పుడు రెండోసారి అప్పుడు పూర్తిగా ఆర్తితో నారాయణ 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 అలా పిలిచాడు. శ్రీ శ్రీ రాధా గోవింద భగవానకి, శ్రీ శ్రీ పద్మావతి బాలాజీ భగవానకి, శ్రీ శ్రీ లక్ష్మీ నరసింహస్వామికి, శ్రీ శ్రీ గిరి గోవర్ధనకి, శ్రీ తిరుపతి చైతన్య చంద్ర మహాప్రభుకి, యుగధర్మ హరినామ సంకీర్తనకి, వరల్డ్ హోలీ నేమ్ వీక్కి, శీల ప్రభుపాదకి, నితాయి గౌర ప్రేమనందే హరి హరి బో. అట్లా ఎప్పుడైతే నారాయణ అని పిలిచాడో ఆర్తి, ఆర్తి అంటే ఇంకా నాకు ఎవరు లేరు, దిక్కు ఎవరు లేరు, నాకు నన్ను ఈ ప్రపంచంలో ఎవరు కాపాడలేరు ఆ భగవంతుడు తప్ప, అప్పుడు అర్థమైంది. ఆయన ఎలా అర్థమైంది, ముందు పిలిచిన నారాయణ నామం ఆయనకి ఏం చేసింది, అవగాహన ఇచ్చింది. అది ఈ భాషలో చెప్పేది. ఈ భాషలో ప్రభుపాదులు వారు ఏమంటున్నారంటే, భగవతత్వాన్ని అర్థం చేసుకోవడానికి వేదాలన్నీ తిరగేయక్కర్లేదు, నిజాయితీగా నామం జపం చేసి శ్రద్ధగా సేవ చేసావంటే ఈ రెండింటి వల్ల ఆ భగవంతుడిని అర్థం చేసుకునేటువంటి సామర్థ్యాన్ని ఆ భగవంతుడే నీ హృదయంలో చేరి నీకు ఇస్తాడంట. ఏమని ఇక్కడ చెప్తున్నాడు, నాశయామి ఆత్మభావస్తో జ్ఞానదీపేన భాషత. భగవంతుడు వచ్చి నీ హృదయంలో జ్ఞానదీపం పెట్టి హృదయంలో ఉన్నటువంటి అజ్ఞానం అనేటువంటి చీకటిని తొలగించేస్తాడు. అది చెప్పేది. అందుకని ఏమన్నారు, అత శ్రీకృష్ణ నామాది నభవేద్ గ్రాహ్యమింద్రియై సేవోన్ముఖే హి జిహ్వాదౌ స్వయమేవ స్ఫురచ్ఛదః. శ్రీకృష్ణ యొక్క నామరూప గుణలీలలు ఈ జడేంద్రియాలకు, భౌతికేంద్రియాలకు అర్థం కావు, కానీ సేవోన్ముఖే హి జిహ్వాదౌ స్వయమేవ స్ఫురచ్ఛదః. నువ్వు నీ నాలుగుతో కనుక సేవ చేస్తే ఖచ్చితంగా ఆ భగవంతుడే ఆయన్ని అర్థం చేసుకునే శక్తిని, అవగాహనను నీకు ప్రసాదిస్తాడు. మరి నాలుగుతో సేవ ఎలా చేయాలి, హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే, నాలుగుతో అన్నం. అక్కడ నోటితో అని చెప్పకుండా మనస్సుతో అని చెప్పలే, మనసు కూడా ఉండాలి బట్ నాలుగుతో చెప్పాలి.
చాలామంది భగవన్ నామాన్ని మనసులో అనుకుంటే చాలే, ఎప్పుడు మనసులో పోతా ఉంటుందని, వాళ్ళు అది పోతూ ఉంటుంది, మనం పోతానే ఉంటాం జన్మ మృత్యువులు. బాహ్యంగా చెప్పాలి, అందుకని అన్నమాచార్య ఏం చెప్పారు, భావములోన బాహ్యమునందును గోవింద గోవింద యని కొలువము మనసా భావములోన బాహ్యమునందును. మన మనస్సుకి మనమే శిక్షణ ఇచ్చుకోవాలి. ఇవ్వాలంటే ముందు మనసు వేరు మనం వేరని తెలుసుకోవాలి. నేనే మనసు అనుకుంటాను కాబట్టి ఆ మనస్సు చెప్పేటువంటివన్నీ చేసుకుంటూ పోతూ మనస్సు యొక్క ప్రమేయంలో కొట్టుకుపోతుంది. మనస్సుకి శిక్షణ ఎలా ఇవ్వాలంటే ఇలా ఇవ్వాలి, భావంలోనూ చెప్పాలి, బాహ్యమునందు భగవన్ నామం చెప్పాలి. మరి భగవన్ నామం చెప్పేటప్పుడు ఎవరికి నామం అయితే నువ్వు చెప్తున్నావో ఆయన గురించి నీకు ఒక అవగాహన అవసరం. ఏమి అవగాహన? నువ్వు హరినామం చెప్తున్నావు ఇప్పుడు కదా, హరినామం చెప్తున్నావు. మరి హరినామం చెప్పేటప్పుడు హరినామం ఒక్కటే ఎందుకు చెప్పాలి అడుగుతారుగా అందరూ. ఇంకా ఎన్నో నామాలు ఉన్నాయిగా, ఎంతోమంది దేవతలు ఉన్నారుగా, ఈయన పేరే ఎందుకు చెప్పాలి అంటే, హరి అవతారములే అఖిల దేవతలు. చాలామంది దేవతలు ఉన్నారు కదంటే వాళ్ళ గురించి అన్నమాచారి చెప్తున్నారు, వాళ్ళ గురించి నువ్వు వరి అవ్వద్దు, వాళ్ళంతా హరి అవతారములే అఖిల దేవతలు హరిలోని బ్రహ్మాండములు హరినామములే అన్ని మంత్రములు హరినామములే అన్ని మంత్రములు హరి 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 నమో మనసా హరి 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 నమో మనసా భావములోన బాహ్యమునందును. స్పష్టత వచ్చిందా? దేవతలంతా కూడా భగవంతుని యొక్క అవతారాలే. సరే ఓకే, చాలా మంత్రాలు ఉన్నాయి కదా, ఎన్ని మంత్రాలు ఉన్నా అవన్నీ హరినామంలోనే ఉన్నాయి. అన్ని మంత్రాలు చాలా మంత్రాలు ఉన్నాయండి, ఉన్నాయి, ఆ మంత్రాలన్నీ హరినామంలో ఉన్నాయి. అన్ని మంత్రాలు ఉన్నాయా? ఉన్నాయని చెప్పారే. అన్ని మంత్రములు ఇన్నే ఆవహించెను వెన్నతో నాకు కలిగే వెంకటేశు మంత్రం. అన్ని మంత్రములు ఇందే ఆవహించెను. అది ఆ సారాంశాన్ని మనం పసిగట్టి భగవంతుని యొక్క నామంలోనే అన్ని మంత్రాలు ఉన్నాయి. సరే ఇప్పుడు కొంతమంది ఏముంటారంటే, మాకు చాలా పనులు ఉన్నాయండి, మా విహిత కర్మలు ఉన్నాయి, విద్యుత్ ధర్మాలు ఉన్నాయి, డ్యూటీలు ఉన్నాయి. ఉన్నాయి, అన్నిటికన్నా ప్రైమ్ డ్యూటీ, అన్నిటికన్నా పవర్ఫుల్ డ్యూటీ ముఖ్యమైనటువంటిది ఏమిటి అని అంటే భగవంతుని యొక్క మహిమల్ని కీర్తించడమే. భగవంతుని యొక్క మహిమల్ని కీర్తిస్తున్నారనే విషయం ద్వారకలో భగవంతునికి అర్థమైన వెంటనే ఆయన ఆ సుధర్మ రాజదర్బారు వదిలిపెట్టి పరిగెత్తుకుంటూ ఎక్కడైతే ద్వారకా రాణులు రోహిణీమాత దగ్గర నుంచి చక్కగా వింటున్నారో భాగవతాన్ని, కృష్ణ కథ శ్రవణాన్ని, కృష్ణ లీలామృతాన్ని, అది వినడానికి భగవంతుడే పరిగెత్తాడు. భగవంతుని కథ వినడానికి భగవంతుడే పరిగెత్తాడు. అందుకని ఇక్కడ అన్నమాచార్య ఏమంటున్నారంటే, విష్ణుని మహిమలే విహిత కర్మములు విష్ణుని పొగడేది వేదంబులు. వేదాలంటే ఏంటి? విష్ణును పొగిడేదే వేదం. విష్ణుని పొగిడాడు అంటే అది వేదం, వేదం అది. ఎందుకని
వేదస్య సర్వైర్ అహమేవ వేద్య వేదాంతకృత్ వేద విధేవచ వేదాలకు సారం కృష్ణుడే, వేదాల ద్వారా తెలుసుకోవలసింది కృష్ణుడే, చివరికి వేదాంత కర్త కృష్ణుడే. అందుకని విష్ణుని పొగడేడి వేదంబులు విష్ణు ఒక్కడే విశ్వాంతరాత్ముడు, విష్ణు ఒక్కడే విశ్వాంతరాత్ముడు, విష్ణువు విష్ణువని వెదకవు మనసభావములోన బాహ్యమునందును. వెతుకు, కృష్ణ కథా చర్చ ఎక్కడ జరుగుతుందో అక్కడ వెతుకు, వెతికి నీ మనసును అక్కడ నిమగ్నం చేయి. వెతికేది బాగా అలవాటు కదా, సెర్చ్ చేసేది అలవాటే కదా, అవునా? గూగుల్ సెర్చ్ మొదలుకొని అన్ని సెర్చ్లు చేయడం అలవాటే, సెర్చ్ అదే అన్వేషణే చైతన్యాన్ని బట్టి. కొంతమందికి ధనం మీద ఒక అన్వేషణ ఉంటే ధనం ఇక్కడ సెర్చ్ చేస్తారు, కొంతమంది కీర్తి ప్రతిష్టలు అంటే అవి ఎక్కడ అని చెప్పి సెర్చ్ చేస్తారు, ఎక్కడ దొరికితే అక్కడ ఆ కీర్తి ప్రతిష్టలని పెంపొందించుకునేదానికి ప్రమోట్ చేసుకునేదానికి చూస్తూ ఉంటారు. సెర్చింగ్ అది కూడా ఇక్కడేమున్నారంటే అన్నమాచార్య, అవన్నీ సెర్చ్ చేయొద్దు, అవన్నీ వెతకొద్దు, విష్ణువు విష్ణువు అని వెతుకో చాలు. ఓ మనసా, ఏవేవో వెతుకుతా ఉన్నావు, ఇంద్రియ భోగం ఎక్కడ దొరుకుతుంది, ప్రాపంచిక సుఖం ఎక్కడ దొరుకుతుంది, చాలు. ఇన్ని జన్మలు ఎతికావు, మమ్మల్ని ఇక్కడ తిప్పావు, చాలు. విష్ణువు 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 అని వెతుకు, అవునా? ఈ వెతికేది ఉంది బృందావనంలో షడ్గోస్వాములు. ఏ రాధే వ్రజదేవికే చలలితే ఏ నందసునోకుత శ్రీ గోవర్ధన కల్ప పాద పతలే కాళింది వనేకుత ఘోషంతావితి వర్ధనైక నిపుణు ఖైదైర్ మహావిహ్వల వందే రూప సనాతన రఘుయుగో శ్రీజీవ గోపాలక ఘోషంతావితి సర్వతో వ్రజపురే ఖైదైర్ మహావిహ్వల. వీళ్ళ వెతుకు షడ్గోస్వాములు వెతుకుతున్నారు బృందావనం అంతా. హే రాధే వ్రజదేవికే, హే లలితే, హే నందస్సును నందకుమార కృష్ణ, ఇలా ఎక్కడ గోవర్ధన పాదం దగ్గర, కాళింది యమునా తీరం దగ్గర, గోవర్ధన పాదం దగ్గర అనేక 12 వనాల్లో వెతుకుతూనే ఉన్నారు. ఘోషంతావితి సర్వతో వ్రజపురే, వ్రజపురం అంతా వెతుకుతూనే ఉన్నారు. ఈ వెతికే బుద్ధి జీవుడికి సహజంగా ఉంది. ఇక్కడ ఏముంటున్నారు, అందుకే అన్నమయ్య విష్ణువు విష్ణువని వెతుకు. ఆ వెతకడంలో ఏమవుతుందంటే చైతన్యం నిమగ్నం అవుతుంది, చైతన్యం అలా నిమగ్నం అవడం వల్ల వేరే దానికో చైతన్యం పోకుండా ఉంటుంది అంతే. అందుకనే అలా వెతికితే ఏమవుతుంది, విష్ణు గురించి మనం ఎప్పుడు కూడా ఆధ్యాత్మిక జీవితంలో పతనం కాకుండా ఉంటాం. ఆధ్యాత్మిక జీవితంలో మనం పతనం కాకుండా ఉంటాం కాబట్టి మనల్ని పతనం కాకుండా ఆ భగవంతుడు చూసుకుంటాడు కాబట్టి భగవంతుని ఏమన్నారు, అచ్యుత. అచ్యుత అంటే అర్థం ఏంటంటే చ్యుతులేనివాడు అంటే నాశనం లేనివాడు. అచ్యుత అంటే అర్థం ఏంటంటే తన భక్తుల్ని నాశనం కాకుండా చూసుకునేవాడు, తన భక్తుల్ని పతనం కాకుండా చూసుకుంటాడే. ఎప్పుడైతే మనం విష్ణువు విష్ణువు అని వెతుకుతూ ఉంటామో, భావములో బాహ్యములో ఆ భగవన్నామాన్ని మనం చెప్తూ ఉంటామో, అప్పుడేమవుతుందంటే భక్తిలో పతనం అయ్యే అవకాశం ఉండదు. అందుకని చివరిలో ఏమంటున్నారంటే అన్నమాచార్య, ఈ భక్తిలో పతనం అయ్యే అవకాశం ఎప్పుడు ఉండదంటే మనలో ఉన్నటువంటి అసురు లక్షణాలన్నీ అంతం అందినప్పుడే. అసురు లక్షణాలన్నీ పోయినాయి అనుకోండి, పతనం అయ్యే అవకాశం లేదు. ఎప్పుడు పతనం అవుతానో భక్తిలో ఆ అసురు లక్షణాలు వచ్చినప్పుడు. ఇప్పుడు అజామిలో ముందు జన్మలో మంచి బ్రాహ్మణుడు,
గర్వం అనే అసుర లక్షణం వచ్చింది, ఏమయ్యాడు? అతనయ్యాడు. మళ్ళీ అతన్ని నారాయణ నామం ఉద్ధరించింది. నారాయణ నామంతో ఆయన విష్ణుమూర్తులు వచ్చారు, మళ్ళీ ఇంకొక అవకాశం ఇచ్చారు. ఆయన హరిద్వార్ వెళ్ళాడు. హరిద్వార్లో ఒక విష్ణు ఆలయంలో కూర్చొని భాగవతాన్ని బాగా శ్రవణం చేసి అధ్యయనం చేసి భగవన్ నామాన్ని చక్కగా జపం చేసి భగవద్ధామాన్ని చేరుకున్నాడు. అందుకని భగవంతుని నమ్ముకున్నవాడు పతనం కాడు అనే నమ్మకం మనకు ఉండడం కోసం భగవంతుని ఏం పిలుస్తారు? అచ్యుత. అచ్యుతుడితడే ఆదియునంచెము, అచ్యుతుడితడే ఆదియునంచెము, అచ్యుతుడే అసురాంతకుడు. అచ్యుతుడే, ఆయనే అసురాంతకుడు. మనలో ఉన్నటువంటి రాక్షసుని చంపగలిగేది ఆయే అచ్యుతుడే. ఎందుకని? ఆ మనలో ఉన్నటువంటి ఆ రాక్షస గుణాలు చస్తే మనం భక్తులు ఎప్పటికీ పతనంగా ఆ రాక్షస గుణాలు కామక్రోధ లోభాలు అసూయ ద్వేషాలు ఉన్నంతసేపు భక్తులు ఎప్పుడు పడిపోతామో తెలియదు, డబ్బులు మీద పడిపోతాం తెలియదు. అందుకని ఇక్కడ వేడుకోవాలి భగవంతుని, రోజు వేడుకోవాలి. ఏమని? అచ్యుతుడి చడే ఆదియునంచము, అచ్యుతుడే అసురాంతకుడు, అచ్యుతుడు శ్రీ వెంకటాద్రి మీద నిధే. నా నిధి ఆయన. అనంతపురం పద్మనాభ స్వామిలో ఏమి నిధులు దొరికినాయి అనేసరికి పాత దేవాలయాలు ఎక్కడైతే ఉన్నాయో ఆ దేవాలయాల చుట్టూ అంతా తవ్వేశారు. ఎక్కడ ఏమో ఇది పాత దేవాలయం తవ్వేయండి, ఏదో నిధులు దొరుకుతాయి, బిందులు దొరుకుతాయి, లంకి బిందులు దొరుకుతాయి. లంకి బిందులు కాదు, నీళ్ళ బిందులు కూడా దొరకవు. అందుకని ఇక్కడ నిధి ఎవరు? ఇక్కడ భగవంతుడు. అచ్యుతుడు శ్రీ వెంకటాద్రి మీద నిధే, అచ్యుత అచ్యుత శరణనవో మనసా భావములోన బాహ్యమునందును. నీ ఆది అంత్యము అచ్యుతుడే. అసుర లక్షణాలని సంహరించేది అచ్యుతుడే. ఆ అచ్యుతుడే ఆ వెంకటాద్రి మీద ఉన్నటువంటి నిధి. అందుకని అచ్యుత అచ్యుత అని శరణని. భగవద్గీత చివరి సారాంశం ఏంటి? సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అహం త్వాం సర్వపాపేభ్యో మోక్షయిష్యామి. సో సర్వపాపాలని కూడా తొలగించి మనకు మోక్షాన్ని ప్రసాదించేది భగవంతుడు. ఎప్పుడు అంటే ఆయన శరణాగతి పొందినప్పుడు. అందుకే చివరిలో చక్కగా భగవద్గీత చివరిలో ఎట్లయితే కృష్ణుడు నాకు శరణాగతి పొందు అని చెప్పాడు, అన్నమాచార్య ఆయన సంకీర్తన చివర ఆ అచ్యుతుడికి శరణాగతి పొందండి అని చెప్తున్నాడు. అచ్యుత అచ్యుత శరణనవో మనస, ఆయనకి శరణాగతి పొందవే ఓ మనస. హరే కృష్ణ 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 హరే హరి, హరే రామ్ రామ రామ. ఈ నామాన్ని నిజాయితీగా జపం చేయడమే ఆ భగవంతుడికి శరణాగతి పొందడం. ప్రతిరోజు మనం ఎంతో చేయాల్సింది ఈ ఒక్క విషయంలో, మిగతా ఏటి గురించి అవసరం లేదు. అందులో చెప్తారు అనమాట బృందంలో ఏమని, అమి ఔరణకు పరవాహనహీ అప్ని ఠాకురాణి శ్రీరాధికరాణి. అందులో ఏమంటారంటే తాగేదానికి యమున జలం ఉంది, వినేదానికి కృష్ణ కథ ఉంది, మా సర్కార్ రాధారాణి ఉంది, నేను ఎవడికి రుణపడి లేను, ఎవరితో నాకు సంబంధం లేదు. వాళ్ళ భరోసా అట్లా ఉంటుంది. ఏం కావాలి? తాగేదానికి యమునా జలం, వినేదానికి కృష్ణ కథ, మా సర్కార్ రాధారాణి ఉంది, నేను హామీ ఎవరనుకో పరివాహన, నేను ఎవరికి ఏం బాకీ ఏం లేదు, ఎవరితో ఏం నాకేం లేదు. అప్పని ఠాకూర్ రాడి శ్రీ రాధికారాడి. సో అట్లేంటంటే ఇక్కడ చెప్పడం, శరణాగతి పొందినటువంటి వాడు ఆ విధంగా రాధారాణి ఆశ్రయం తీసుకుంటాడు. మహాత్మానస్తు మాం పార్థ దైవీ ప్రకృతి మాశ్రిత. ఆ భగవంతుడి ఆశ్రయం, రాధారాణి ఆశ్రయం తీసుకున్నవాడు ఎలా ఉంటాడు? భజంతి అనన్య మనస్సు జ్ఞాత్వా భూతాదిం అవ్యయం.
అనన్యమైన మనస్సుతో భగవంతుని భజిస్తాడు. సో అందుకని ఏంటంటే మనం ప్రతిరోజు కూడా చేయాల్సినటువంటి యుద్ధం ఏంటంటే ఆ 2 గంటలు చేసే జపం ఉంది కదా, అదే యుద్ధం. ఇప్పుడు ఈరోజు నేను బాగా చేస్తాను అనుకో జపం, దాని అర్థం రేపు కూడా చేస్తానని కాదు, రేపు మళ్ళీ యుద్ధం చేయాల్సిందే. రేపు బాగా చేస్తాను అనుకో జపం, ఎల్లుండి బాగా చేస్తాను కదా, ఎల్లుండి మళ్ళీ యుద్ధం చేయాల్సిందే. ఒకటే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ హరే రామ 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 హరే హరే. యుగధర్మ హరినామ సంకీర్తన కీ జయ, భగవద్గీత యథాతథం కీ జయ, శీల ప్రభుపాద కీ జయ, జయ గౌర ప్రేమానందే హరి హరి.